ప్రతి ఆత్మ బంధువులకు వైఎస్ఆర్ జనసేన శ్రేణిలో చేరుతుంటే మరి టీడీపీ వాళ్ళకి నిగుడు పడకుండా ప్రచారం కూడా లేకుండా మనము చూసి పారిపోతున్నారు. ఇదే మన సైనికులు, రోజు మన సైనికులుగా మనము నిర్ధారణ మరోసారి తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం, ఎక్కువసేపు కూడా మాట్లాడితే బాగుంటుంది, చాలా సార్లు మాట్లాడుతుంటాను నేను. ఒకటి, 40 సంవత్సరాల హిస్టరీ క్రియేట్ చేసి ఈ నగరి నియోజకవర్గాన్ని మరి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో తీసుకుని మరి ఈరోజు చేర్చడానికి కృషి చేసినటువంటి మా రోజమ్మ గారికి, ఆమె దగ్గర నేను ఒక సైనికుడిగా పనిచేస్తున్నందుకు గర్వపడి ప్రతి ఒక్కరికి ఈరోజు పుత్తూరు కానీ నగరి కానీ మరి విజయపురం కానీ వడమాలపేట కానీ ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల నిధులు తెచ్చి ఆమె మన అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక్కొక్కరు 5 మందిని కూడా ఉండి తీసుకుపోయి ఓటు వేపిస్తే ఒక్కటి కాకుండా కూడా మిస్ అయ్యి మనం పోలింగ్ చేసుకోగలుగుతాం. మీరు కూర్చున్న వల్ల ఖచ్చితంగా మీరు మీ వల్ల ఎంతో సహాయం ఉంది. మీకు ఎప్పటికీ మీ స్థానం ఎప్పటికీ మా హృదయంలో ఉంటుందన్న సుబ్రహ్మణ్యం మరొకసారి నా ప్రతిజ్ఞ తెలియజేసుకుంటాం. జీవశేఖర్ అవా
ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం ఎస్సీలు ఉన్నారు. 100 మంది మీరు చెప్పచ్చు ఆ రోజు డబ్బులు ఇచ్చి తీసుకోండి, ఓటు మాత్రం పేద గుర్తుకు వేయండి. జగన్మోహన్ రెడ్డి జగన్ అన్నే ఇక్కడ కంటెస్ట్ చేస్తాడు అనుకోవాలి. మీరు ఆసరా ఇచ్చినాడు, మీరు అందరు బదులుగా ఏమిస్తారు? ఓటిస్తారు. ఆసరా ఇచ్చినాడు మీ అన్న, ఏమిస్తారు? అమ్మ వాడు ఇచ్చినాడు, ఏమిస్తారు? నాడు నేడు ఇచ్చినాడు బడులు, ఓటిస్తాం. మనకి శ్రేయుతం ఇచ్చినాడు, అందుకు బదులుగా ఏమిస్తాం? లోకమ్మను అత్యంత నిజాయితీతో జయించకపోతే ఆడజాతికే తలముప్పులు. నిజాయితీ ఎట్టుండాలంటే ఇక్కడ ఇంత దూరం ఉందా? లేడీస్ లో ఇంత పవర్ఫుల్ రిలేషన్ ఉందా అని అనుకోవాలా? అన్ని నియోజకవర్గాలు. రెండవది జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తుల కోసం కాదా, డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదా? మీలాంటి పేద గ్రాల కోసం పార్టీలో ఎందరో దిగ్గజాలను ఎదిరించి ఒక్కడు ముందుకు వచ్చి పార్టీ స్థాపించి మరియు 60 సీట్లు తెచ్చినట్టు మొదట మన వాళ్ళు సహకరించుకోవడం వల్ల, లేదంటే మొదటైనా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. మరి తరువాత నిదానిదాలు తెలుసుకున్నటువంటి జనాలు ఆంధ్రాలో 151 సీట్ ఇచ్చి అత్యధిక వ్యతిరేకత మన ప్రపంచంలోనే కాదు, సారీ ప్రపంచం చూడదు, మన ఇండియాలో కూడా ఏ రాష్ట్రంలో అంత మెజారిటీని తెప్పించి ఆయన స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు మీకు చేసిన తక్కువ ఆయన మనసులో ఎన్నో ఉన్నాయి. ఈ ఆడపడుచులకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నెరవేర్చుకోవాలంటే మళ్ళా మనం ఇక్కడ నుంచి నగర నుంచి రోజమ్మని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలా, రోజమ్మ మంత్రివర్గంలో స్థానం సంపాదించాలా, మంచి క్వాలిటీ ఆయనకు నచ్చిన మనసుకు నచ్చినటువంటి శాఖను అన్న రెడీగా నడిచేదానికి ఇవ్వాలన్నా. ఏమి 100 మంది ముందు అడ్డంగా చెప్పినా కూడా ఫస్ట్ గెలవదన్నారు, గెలిచింది. సీట్ రాదన్నారు, వచ్చింది. ఈసారి 100 మంది నువ్వు చెప్పుకున్నా కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆడపడుచులనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక్క ఆడబిడ్డ ఇంత దూరం శాసించి ఇంతమందిని ఎదిరించి ముందుకొచ్చి మీ ఒక కష్టాన్ని తీర్చడానికి మీ ఇంటి ముందుకు వస్తున్నది. మీరు కూడా దాన్ని గుర్తించి ఆమె అందమందగా నిలిచి మీ పిల్లలకైతేనేమి, మీ భర్తలకైతేనేమి